హాయ్ ఫ్రెండ్స్, మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్, ఇప్పుడు మనం వాడుతున్న నాణాలు నోట్లతో పోలిస్తే అప్పటి నాణాలు నోట్లు ఇప్పుడు చాలా విలువైనవిగా మారాయి. అవి అరుదుగా ఉన్న వాటి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకే ఆ అరుదైన నాణాలను ఇప్పటి కొత్త తరానికి ఎగ్జిబిషన్లో మనకు చూపిస్తున్నారు. ఆ పాత నాణాలు ఉన్నవారు వాటిని ఎగ్జిబిషన్ వారికి అమ్మి ధనాన్ని ఆర్జిస్తున్నారు. అలానే ఈ కాయిన్స్ మరియు నోట్లు మొదట ఎలా ప్రవేశపెట్టారో ఇప్పుడు చూద్దాం. 16వ శతాబ్దంలో సుల్తాన్ షేర్షా సూరి తొలిసారిగా విడుదల చేసిన వెండి నాణం రూపియా నుంచి భారతీయ రూపాయికి ఆ పేరు వచ్చింది. నాణాలు భారతదేశంలో 50 పైసలు, 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు మరియు 10 రూపాయలు డినామినేషన్లలో జారీ చేయబడతాయి. పైసా అంటే రూపాయిలో 1/100వ వంతు. 50 పైసల విలువైన నాణాలను చిన్న నాణాలు అని, 1 రూపాయికి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ఉన్న నాణాలను రూపాయి నాణాలుగా పిలుస్తారు. నోట్లు పేపర్ కరెన్సీ లేదా బ్యాంకు నోట్లు 5, 10, 20, 50, 100, 500 మరియు 2000 రూపాయల డినామినేషన్లలో జారీ చేయబడతాయి. ప్రతి రూపాయికి వెనుక వైపున డినామినేషన్లు 15 భాషల్లో ముద్రించబడి ఉంటాయి. అయితే ముందు వైపున హిందీ మరియు ఆంగ్లంలో ముద్రించబడతాయి. పాత మహాత్మా గాంధీ శ్రేణి బ్యాంక్ నోట్ల నుంచి అదే పేరుతో ఉన్న కొత్త నోట్లకు విభిన్నమైన తేడాలతో, కొత్త డిజైన్లతో బ్యాంక్ నోట్లు తరచుగా అప్డేట్ చేయబడుతూ ఉంటాయి. గమనికలలో భారతదేశం యొక్క గొప్ప వారసత్వం యొక్క వివిధ థీమ్లు ఉన్నాయి. భారతదేశం నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ, దీని ఫలితంగా చట్టవిరుద్ధమైన ప్రవర్తనలో నిమగ్నమైన వారు నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్నారు. ఆర్బీఐ కొన్ని సంవత్సరాలుగా కొత్త భద్రతా ఫీచర్లతో రూపాయి నోట్లను మార్చవలసి వచ్చింది మరియు నవీకరించవలసి వచ్చింది. చట్టబద్ధమైన నోట్లను పోలి ఉండే నకిలీ నోట్లను మనీ లాండరర్లు మరియు ఉగ్రవాదులు నకిలీ చేస్తారు. సాధారణంగా అధిక డినామినేషన్లను చాలా నకిలీ నోట్లు 2016లో భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ సిరీస్లోని 500, 1000 నోట్లను రద్దును ప్రకటించింది. ఇది భూగర్భ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని పేర్కొంది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడంలో అక్రమ మరియు నకిలీ నగదును ఉపయోగించడం చాలా కష్టతరం చేస్తోంది. 500 నోటు స్థానంలో కొత్త మహాత్మా గాంధీ సిరీస్లో మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 19వ శతాబ్దంలో వెండి ఉత్పత్తి పరిమాణం పెద్దగా పెరగడం వల్ల వెండి విలువ వేగంగా పడిపోయింది. ఇది రూపాయి విలువలో బాగా క్షీణతకు దారితీసింది. 1927 నుంచి 1946 వరకు రూపాయి బ్రిటిష్ పౌండ్తో ముడిపడి ఉంది. ఇది 1975 వరకు యుఎస్ డాలర్తో ముడిపడి ఉంది. ప్రస్తుతం ఇది ఎక్కువగా విదేశీ మారకపు మార్కెట్లో తేలుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని విలువను నిర్వహించడానికి కరెన్సీని చురుకుగా వర్తకం చేస్తోంది. వాణిజ్య ప్రవాహాలు, పెట్టుబడి ప్రవాహాలు మరియు చమురు ధరలతో సహా వివిధ కారకాలు కరెన్సీ మార్కం రేటును ప్రభావితం చేయొచ్చు. భారతదేశం చమురును దిగుమతి చేసుకుంటుంది మరియు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి కారణమవుతోంది మరియు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.